Leader of the opposition. Next shot. Right. నేను చెయ్యొచ్చానమ్మా, చెయ్యొచ్చింది నేను, మీరు చూడండి. నేను అడిగాను స్పీకర్ గారికి, నేను అడిగాను అధ్యక్ష. పెద్దగా కాంట్రవర్సీ ఏం కాదు అధ్యక్ష, చిన్న సూచన చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్లీజ్ విఘ్నతో ఉండాలమ్మా, అందరం ఉన్నాం. అధ్యక్ష, రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కోరినటువంటి ఒకే ఒక కోరిక ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే సంగతి మనందరికీ తెలుసు. అయితే మొన్న తర్వాత డిస్కషన్కి వచ్చినప్పుడు అన్నీ మాట్లాడదాం, నేను దాని జోలికి పోవడం లేదు, జస్ట్ చిన్న సలహా ఇస్తున్నాను. రేపు ప్రత్యేక హోదా మీద డిస్కషన్ పెట్టండి, ఎవరు పారిపోయారో, ఎవరు ఏం చేశారో అన్నీ మాట్లాడదాం, నేను దాని జోలికి పోవడం లేదు. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, అందరూ కోరుకున్నది 5 కోట్ల మంది ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అన్ని విధాల ముందుకెళ్తుందని చెప్పి కోరుకున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు మ్యాండేట్ కూడా దాని మీద ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీకి 50% జనాభా ఓట్లు వేసిన, తెలుగుదేశం పార్టీకి 40% జనాభా ఓట్లు వేసిన, మిగతా పార్టీలకి ఓట్లు వేసినా సరే ప్రత్యేక హోదాని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. అందుకే వైఎస్ఆర్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించమని చెప్పి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తప్పున మొన్న మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సాధించమని చెప్పి మీకు కోరుతున్నాం అధ్యక్ష. ఇది ఒక సలహాగా తీసుకోమని చెప్తున్నాం. మిగతా డిస్కషన్స్ అన్నీ కావాలంటే ఒకరోజు డిస్కషన్ పెట్టండి. గత 5 సంవత్సరాలు ఏ రకంగా జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అన్నీ మాట్లాడుతూ, ఇది నా సలహా అధ్యక్ష, ఇది నాది విమర్శనే కాదు. సలహా అనేది తీసుకునేదానికి ఏమాత్రం అభ్యంతరం లేదు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లుగా. కాకపోతే ఏ ప్రత్యేక హోదా మనకు రావాల్సి ఉందో దాన్ని వదిలిపెట్టేసి ప్యాకేజ్ కావాలని ప్యాకేజ్ తీసుకొని, ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఆ వచ్చిన ప్యాకేజ్కు అది ఏం ప్యాకేజ్ వచ్చిందో వాళ్ళకే తెలుసు అధ్యక్ష. దానికి మళ్ళా ఇక్కడ తీర్మానాలు చేసి, ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి, అక్కడ ప్యాకేజ్ వీళ్ళు మాట్లాడుకొని వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ గారిని పొగిడి ఇవన్నీ చేసిన తర్వాత ఎంతో డ్యామేజ్ రాష్ట్రానికి చేసి, ఈరోజు ఆ డ్యామేజ్ను చాలా సునాయాసంగా సులభంగా మీరు చేయండి రాష్ట్ర ప్రజలందరి తరఫున అని చెప్పడం మాత్రం అది భావ్యం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మేము ఖచ్చితంగా వీఆర్ కమిటెడ్, మా లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు ఈజ్ కమిటెడ్. ఇప్పుడే కాదు అధ్యక్ష, మొట్టమొదటి రోజు నుంచి 2014 ఎలక్షన్లు అయిన రోజు నుంచి కూడా కమిటెడ్, ఈ రోజుకి కమిటెడ్, ఎప్పటికీ కమిటెడ్. కానీ వాళ్ళు ఇన్ని రకాల ఫ్లిప్ ఫ్లాప్లు చేసి 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 చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి ఈరోజు సునాయాసంగా, అది సలహా కూడా కాదు అధ్యక్ష, ఒక ఉచిత సలహా ఇచ్చినట్లుగా, ఉచితంగా సలహా ఇచ్చినట్లుగా ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. శ్రీధర్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ సభ్యుల మాటలు వింటూ ఉంటే సత్యమేవ జయతే నినాద సాక్షిగా కింద మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభించే విధంగా అన్ని సత్యదూరమైన మాటలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు అని మాట్లాడిన మాట వాస్తవా కాదా? ఈ రోజు మళ్ళీ వీళ్ళందరూ కలిసి మేమందరం కూడా చెప్పామని చెప్పని మళ్ళీ మోసం చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందాక నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా సత్య దూరమే. జగన్మోహన్ రెడ్డి గారు
ఒక మాట చెప్తే మాట తప్పరు, మడమ తిప్పరు, దానికోసం పోరాటం సాగిస్తారు. మాట చెప్తే అడుగడుగున మాట తప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు విలువలు విశ్వసనీయత మాట్లాడుతూ ఉంటే చాలా అవమానకరంగా ఉంది. అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ఇదే చంద్ర కూర్చోవచ్చనా కూర్చోవచ్చన అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష అధ్యక్ష రెండు నిమిషాలు టైం అడిగా అధ్యక్ష 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో రెండే రెండు నిమిషాలు అధ్యక్ష 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో నేను అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది అబద్ధం ఓట్ల కోసం చెప్తున్నారు సాధ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగిసిన వెంటనే మా నెల్లూరులోనే 2000 సన్నం చేశారు అధ్యక్ష. అంటే రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు నాయుడు గారి చేత చేయించాను అధ్యక్ష. మేము చెప్పాం 2000 పెన్షన్ ని 3000 దాకా పెంచుకుంటూ పోతామని చెప్పని, అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం 250 పెంచాం. మేము చెప్పిన మాట కట్టుబోంటాం. చిట్ట చివరగా ఒక్క మాట అధ్యక్ష ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాలు అనేక అంశాల మీద పరిశోధనలు చేసినప్పుడు ఆ పరిశోధనలు నచ్చినప్పుడు వాళ్ళకి డాక్టరేట్ బిరుదులుస్తాయి అధ్యక్ష. ఈ ప్రపంచంలో ఏదైనా యూనివర్సిటీ సత్యదూరమైన మాటలు చెప్పే దాంట్లో, మోసాలు చేసే దాంట్లో, ప్రజల్ని వంచే దాంట్లో డాక్టరేట్ ఎవరికైనా ఇవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి అధ్యక్ష. నారా చంద్రబాబు గారికి ఇవ్వాలి అధ్యక్ష. మోసం దగ అధ్యక్ష 600 హామీలు ఇచ్చి మీకు ఇవ్వాలా అధ్యక్ష? మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, మీ ద్వారా చెప్తున్నా శ్రీధర్ రెడ్డి గారు అధ్యక్ష, మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, మీ ద్వారా చెప్తున్నా వాస్తవ రెడ్డి గారు వాస్తవ అధ్యక్ష. వెన్నుపోట్లు దగా మోసం డాక్టరేట్ ఎవరికైనా ఇవ్వాలంటే చెప్పండి. క్లారిఫికేషన్ ప్లీజ్. ఐ విల్ గివ్ ది ఆపర్చునిటీ ఇస్తాను, కూర్చోండి ప్లీజ్. శ్రీధర్ రెడ్డి గారు హియర్ మీ మీరు మాట్లాడుతున్నారు కానీ నా మాట ఇలా వింటారు. శ్రీధర్ రెడ్డి గారు మీరు అడ్రస్ చేసేటప్పుడు స్పీకర్ చైర్ని అడ్రస్ చేసి మాట్లాడండి. డోంట్ పాయింట్ అవుట్ ది నెంబర్ ప్లీజ్. అధ్యక్ష ఇదే శాసనసభలో ఈ పక్క మేము కూర్చో ఉంటే ఆ పక్క నుంచి అచ్చయ్య నాయుడు గారు, ఉమామహేశ్వరరావు గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మా వైపు వేలు చూపించి మీ అంతు తెలుస్తా, మీ కథ తెలుస్తానంటే సభా సాంప్రదాయం అనుకున్నాం అధ్యక్ష. చిట్ట చివరగా ఒక్క మాట అధ్యక్ష దయచేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి 23 మంది సైన్యానికి ఒక మాట చెప్పండి. రన్నింగ్ కామెంటరీ కానీ స్టార్ట్ చేస్తే ఈ పక్క 151 మంది ఉన్నారు కాబట్టి దయచేసి రన్నింగ్ కామెంటరీలు వద్దని చెప్పండి. సభ సజావుగా నడవాలా, ప్రజా సమస్యల పరిష్కారం వేదికగా ఈ సభ ఉండాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ దేశానికే ఒక రోల్ మోడల్గా ఈ శాసనసభ ఉండాలా, మేము సహకరిస్తాం. అలాగని సత్యదూరమైన మాటలతో ఇష్టారీతిగా మీరు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళు వ్యవహరించడం ఇది సమంజసం కాదు. విలువలకి, విశ్వసనీయతకి, నమ్మకానికి మారు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దగాకి, మోసానికి, వెన్నుపోట్లకి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష గెల్లకుండానే గిల్లి గెలించుకునే పరిస్థితిలో ఉన్నాం. మేము గెల్లకుండానే గెలించుకోవాలనే ప్రయత్నం జరుగుతోంది. దయచేసి ఆలోచించండి చెప్పండి అధ్యక్ష. తమరి పైన సత్యమేవ చేతి ఆరిపోయి ఉంది అధ్యక్ష.
వీళ్ళు మాట్లాడే మాట దారిపోయింది అధ్యక్ష, ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే వాళ్ళ అంత విధాన లోపభూయిష్టంగా ఉంది. మేము ఇవాళ సానునయంగా రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర హక్కుల సాధన కోసం మీరు హోదా అంటారా ప్యాకేజ్ అంటారా దేనికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీకు అడిగారు ఆ రోజున అత్యధిక మెజారిటీ తెస్తే పార్లమెంట్ సభ్యుల్ని అసెంబ్లీకి ఇస్తే మేము హోదా సాధిస్తామని సాధించండి. మేము సహకరిస్తాం. వస్తే మంచిదే, సీమాంధ్ర ప్రజలకు మేలు జరుగుతుంది. నేను కాదంటున్నా, కానీ ఒకసారి పర్యవసాన కూడా కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. చెప్పండి మీరు సార్. స్పీకర్ సార్, శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళు అర్థం కంప్లీట్ దేర్ వెర్షన్, వాళ్ళ వెర్షన్ కంప్లీట్ చేయడమండి. ధర్మశ్రీ కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు అధ్యక్ష ఆ రోజున రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేబినెట్ నోట్ పెట్టారు మన్మోహన్ సింగ్ గారు. తర్వాత ఇస్తామని చెప్పి మోడీ గారు ఢిల్లీ మనకి తిరుపతి వచ్చినప్పుడు కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ మనకి ఇవాళ మిత్రపక్షంగా ఉన్నా కూడా అనేక సార్లు రిక్వెస్ట్ చేసిన ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు తరచూ అడుగుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం, అడుగుతూ ఉన్నట్టుగానే అడుగుతూనే వచ్చాం అధ్యక్ష. మాకు న్యాయం జరగల, జరగకపోగా తప్పుదారు పట్టించారు అధ్యక్ష. దయచేసి చెప్పారు అధ్యక్ష ఆ రోజున వారు చెప్పింది నీతి ఆయోగ్ అంగీకరించలేదు. నీతి ఆయోగ్ అంగీకరించలేదు కనుక మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం, సమానమైన ప్యాకేజీ ఇస్తాం, మీకు పూర్తిగా అన్ని విధాలు ఎక్కడ లోటు లేకుండా చేస్తామని అరుణ్ జైట్లీ గారు చెప్పారు అధ్యక్ష. ఒకసారి కావాలంటే నోటు కూడా ముఖ్యమంత్రి గారు పంపిస్తాం. ఆ రోజు చెప్పింది, ఆ రోజు చెప్పి ప్యాకేజ్ దాకా వచ్చి మరలా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమన్నారు అధ్యక్ష. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకుంటే మీరు అప్పు తెచ్చుకుని తర్వాత తీరుస్తామని గవర్నమెంట్ వారు తప్పేవాడు తీరుస్తారు మాకు తెలియదు. ఇవాళ ఈ పరిస్థితుల్లో మేము ఒకటే చెబుతున్నాం, మీరు సాధిస్తామన్నారు, మేము సాధించలేకపోయాం, ప్రతిపక్షంలోకి వచ్చాం. సాధించండి సాధించండి, మమ్మల్ని ఎందుకు మీరు ఇంకా దెప్పిపడాల్సిన అవసరం లేదు. మేము కోరుకున్నాం. మేము ఇదిగో వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు, యాగా అధ్యక్ష కూర్చొని చూద్దాం. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది ఏదో పొరపాటు జరిగింది, మేము పొరపాటు చేసినామని చెప్పి ఒప్పుకుంటే ఈ డిస్కషన్ ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది. అదే అది చేయకపోగా ఒకసారి సలహా ఇచ్చినట్లుగా, ఓసారి ఉచిత సలహా ఇచ్చినట్లుగా, ఓసారి ఏదో హేళన చేసి మాట్లాడినట్లుగా. వాస్తవానికి అధ్యక్ష 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత అధ్యక్ష కేబినెట్ తీర్మానం యాక్చువల్గా ఎప్పుడు అధ్యక్ష? మార్చి 2 కేబినెట్ తీర్మానం అయింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఏదైతే పార్లమెంట్లో వాగ్దానం చేసినారో దాన్ని బేస్ చేసుకొని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది మార్చి 2, 2014. ఎప్పుడు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసుకునేది? మేలో జూన్లో యాక్చువల్గా ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ మొట్టమొదటి తీర్మానం అంటే 2 సంవత్సరాల పాటు ఏమీ చేయకుండా మొట్టమొదటి తీర్మానం ఎప్పుడు అధ్యక్ష? 1/9/2015 సెప్టెంబర్ 2015 అధ్యక్ష మొట్టమొదటి తీర్మానం. దిస్ హౌస్ యునానిమస్లీ రిజాల్వ్స్ టు రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అకార్డ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. 2014 మార్చి 2 కేబినెట్ తీర్మానం చేస్తే అప్పటి నుంచి మొట్టమొదటి కనీసం ఒక ప్రస్తావన అంటే వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో లోపల ఢిల్లీలో మనకైతే తెలియదు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వము వీళ్ళు ఇద్దరు మిక్స్డ్ కదా అధ్యక్ష, ఇక్కడిద్దరు అక్కడ, అక్కడిద్దరు ఇక్కడ, ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు. ఎప్పుడన్నా మేము అడిగినాము మొత్తం అందరు కలిసి పోదాము, అందరూ రాష్ట్రం తరఫున పోదామంటే ఏ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు అంటరాని వాళ్ళని మాదిరి దూరం దూరం పెట్టినారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అంతా కూడా ఎన్నోసార్లు మేము చెప్పినాం కూడా, మీకు ఏదన్నా ఒకవేళ అవసరం అనిపిస్తే మేము కూడా కలిసి వస్తాం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి మార్చి 2, 2014 నుంచి
మేలో ఒకవేళ వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే క్లియర్గా 2015 సెప్టెంబర్ అంటే ఎన్ని రోజులు 1.5 సంవత్సరం తర్వాత మొట్టమొదటి తీర్మానం చేస్తారు అధ్యక్ష. అంతవరకు ఈ ప్రస్తావన లేదు. అక్కడ అప్రూవల్ అయి ప్లానింగ్ కమిషన్లో అప్రూవల్ అయి అక్కడ పెండింగ్లో ఉంది అధ్యక్ష, పెండింగ్లో ఉంది. పోలవరం కూడా సేమ్ అధ్యక్ష, పోలవరం కూడా 2016 డిసెంబర్ వరకు పోలవరం ప్రస్తావనే లేదు. స్పెషల్ ప్యాకేజ్ మాట్లాడే వరకు పోలవరం ప్రస్తావనే లేదు. అంటే క్లియర్గా 2 సంవత్సరాలు